కరోనా సృష్టించిన సంక్షోభంతో ఆర్థిక సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైపోయి అన్ని దేశాలు అల్లాడిపోతున్నటువంటి దశలో దాన్ని డైవర్ట్ చేయడానికి చైనా ఆడేటువంటి నాటకాలలో భాగం ఓ పక్కన ఫిలిప్పైన్స్ దగ్గర చేసే వ్యవహారం, జపాన్ దగ్గర చేసే వ్యవహారం, తైవాన్ దగ్గర చేసే వ్యవహారం, భారత్ దగ్గర చేసే వ్యవహారం. మరి చైనాతో చేతులు కలిపినటువంటి రష్యా కూడా అలాంటి ఓవరాక్షనే చేస్తుంది. అంటే యుద్ధ వాతావరణాలు సృష్టించడం ద్వారా అసలు విషయాల్ని పక్కదోవ పట్టించేసి ప్రపంచాన్ని వేరే వైపుకి డైవర్ట్ చేసే గేమ్ ఆడుతుంది. అందులో కొత్త కాన్సెప్ట్ని తీసుకొస్తుంది. ఎందుకంటే ఓ పక్కన ఉక్రెయిన్లో యుద్ధానికే సిద్ధమంటూ అణుబాంబులని, అణు క్షిపణుల్ని కూడా మోహరిస్తోంది రష్యా. రెండో వైపుని తీసుకొచ్చేటికి బెలారస్కి సైన్యాన్నే పంపించింది ఏకంగా రష్యా. దీంతో ఈ సందేహాలకి తావిస్తోంది. తాజాగా రష్యా హ్యాజ్ పొజిషన్ ఇట్స్ ట్రూప్స్ ఇన్ ద ఎక్స్ సోవియట్ టెరిటరీ అండ్ ఇట్స్ లాంగ్ టైమ్ ఎలై బెలారస్. ద టూ నేషన్స్ ఆర్ ఆల్ సెట్ టు హోల్డ్ మిలిటరీ డ్రిల్స్ నెక్స్ట్ మంత్, మేకింగ్ యునైటెడ్ స్టేట్స్ మోర్ నెర్వస్. ద యునైటెడ్ స్టేట్స్ ఈజ్ వర్రీడ్ దట్ ద అరైవల్ ఆఫ్ ద రష్యన్ ట్రూప్స్ ఇన్ బెలారస్ ఫర్ ఎక్సర్సైజెస్ కుడ్ లీడ్ టు ఏ పర్మనెంట్ ప్రెజెన్స్. మోర్ ఎవర్ ఇట్ మైట్ ఇంట్రడ్యూస్ న్యూక్లియర్ వెపన్స్ ఇన్ టు ద కంట్రీ. బెలారస్లోకి రష్యా సైన్యాన్ని దించి అది డ్రిల్స్ పేరుతో అక్కడే ఉంచేసి ఆ తర్వాత అణుక్షేపణలై కూడా అక్కడికి తీసుకొచ్చి పెట్టడానికి సిద్ధపడుతోంది. టోటల్గా భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం దిశగా రష్యా ప్రిపేర్ అవుతోంది అన్నటువంటిదే ఇక్కడ అమెరికా అనుమానం, సందేహం.